తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22:6. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3:26. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథము 127:3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను రాసిన 1:3. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమీలకు రాసిన 8:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించురి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మార్కు సువార్త 10:13-16. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి సువార్త 5:9. ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18:10. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. రోమీలకు రాసిన 8:17. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీలకు రాసిన 8:14. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. కుమారులు యెహోవ అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనము. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితృలకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము.
నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. సామెతల గ్రంథము 1:8-9 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 8:17-19 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. యోహాను సువార్త 1:12 కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. యోహాను రాసిన 1:22-38 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. సామెతల గ్రంథము 13:24 తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:21 మరియు వాటియందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరకటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. మత్తయి సువార్త 18:2-6 పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:1